బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అయితే చాలా హాట్ హాట్ గా సాగుతుంది. బిగ్ బాస్ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న హౌస్ మేట్స్, అలానే బిగ్ బాస్ హౌస్ లో ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. అలానే ఈ బిగ్ బాస్ హౌస్ కి మొదటగా కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ విన్ అవడం జరిగింది. దాని తర్వాత రెండో కెప్టెన్సీగా ప్రిన్స్ విన్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు మూడో కెప్టెన్ గా ఎవరు విన్ అవుతారు అంటూ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ మూడో కెప్టెన్ కూడా పల్లవి ప్రశాంత్ విన్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ టాస్క్ ఏంటి అంటే ఒకరు భుజాల మీద ఒకరు కూర్చొని ఎప్పటి వరకు ఏ టైం వరకు మనం ఉండగలుగుతామో అదే విన్నింగ్ కెప్టెన్సీ టాస్క్ విన్నర్ అవుతారు అంటూ చెప్పుకు రావడం జరిగింది బిగ్ బాస్. అయితే అర్జున్ అంబాటి ప్రశాంత్ ని తన తలపైన ఎక్కించుకున్నాడు. అయితే ఎంతసేపు తను ఉండలేకపోయి ఒక్కసారిగా తనని కిందకు దించేశాడు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం అర్జున్ అంబాటిని ఎక్కించుకొని తన సత్తా చాటుకున్నాడు. అయితే మజాక్ ఆ రోజు నేను ఆఫ్టర్ ఆల్ అన్నారు, అలానే కామన్ మ్యాన్ అన్నారు, ఈ రోజు మీరేం సెలబ్రిటీస్ అయిపోయారా ఏంటి, మీరు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ అయ్యారు, నేను కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచే సెలబ్రిటీ అవుతాను అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. తన సత్తాని చాటుకున్నాడు హౌస్ లో కెప్టెన్ కాస్త.